లేకుండా వెళ్ళొచ్చినట్టు నా లాభం అది నేను అలా చూసుకుంటాను. కొంచెం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే నన్ను తలుచుకుంటే మీరు దేశాలన్నీ తిరిగి వచ్చారనుకోండి, అప్పుడు నాకు ఖర్చు లేకుండా నేను కూడా చూసినట్టే. యాత్ర ఉందనుకోండి, దేవుడి దండం పెట్టుకుంటారు, నన్ను మనసులో పెట్టుకుంటారు, ఆ ఫలం నాకు వస్తుంది సగం. ఎంత ఎకానమీ, ఎంత లాభం. మీకు ట్రావెల్ చేయాల్సిన పని లేదు కదా అసలు. అది వ్యాపకుడు, నేను వ్యాపకుడు అంటే వ్యాపకుడు ఏమో నాకు తెలియదు కానీ చేతన్కి కానీ ఎవరైనా వెళ్ళి మిమ్మల్ని అక్కడ తలుచుకున్నా ఉంటే, అమ్మాయి నాకు ఏం ఖర్చు లేదు సరే లేదు ఇంట్లో నేను కాఫీ తాగి పడుకుంటే ఎంత పని. అలాగే తిరుపతి ప్రసాదం ఎవరు చూడు ద్వారానికి మాట తీసుకుని ఉంటారు, ఎక్కడి నుంచో కాళహస్తి ప్రసాదం శ్రీశైలం ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. దేవుడికి అర్థమైంది వీడు రాలేడు ఇక్కడి నుంచి కదలడు. మిమ్మల్ని కలుసుకోకపోతే అక్కడికి వెళ్ళాను అవంతరు దేవాలి బాగుంది. మోస్ట్లీ అదే అంటున్నా, దేవుడి వల్ల నాకు అన్నీ బాగున్నాయి అంటారు కానీ బా అది కూడా ఎకనాలజీ చేయాల్సిందే బా. ఏమన్నా సజెస్ట్ చేస్తే మాట్లాడతాను. కూర్చు చెప్పారు చాలా రైతుగా ఉన్నారు ఎందుకంటే చెప్పేస్తుంది మొత్తం స్టోరీ. అవునా బాగుంది. నాకు మళ్ళీ 5 రోజులు వెళ్ళాల్సి వస్తుంది. నా చిన్నప్పటి నుంచి నాకంటే 5-4 సంవత్సరాలు పెద్దది మా అక్కయ్య. మా ఇంట్లో కలిసి ఉండేది మేమంతా మా అమ్మమ్మ చేతితో ముద్దలు పెడుతుంటే తిన్నాం కలిసి. తమ్ముడు తమ్ముడు అని అసమాన చేపట్టు నడిపించేది. ఆవిడ వెళ్ళిపోయాడు మొన్న. సరిగ్గా నేను 19th నైట్ ఈవినింగ్ ఆవిడ చూశాను. ఆవిడ దగ్గర గంట సేపు కూర్చున్నాను, గంటన్నారు చేపట్టుకొని తన దగ్గర పెట్టుకుని ఇలా కూర్చుని నన్ను దగ్గర తీసుకున్నాను. తర్వాత 3 డేస్ మరి అప్పుడు నేను చూడకపోతే నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు ముందర మా అత్తని అర్జెంటుగా చూడాలి అంటే మన వెనకాల టైం కీప్స్ చేసింగ్ అస్ సో వీ వుడ్ లైక్ టు అలౌ బీయింగ్ ఓవర్ టేకెన్ మంచిది అందుకని వెంటనే అవాడ కాకినాడ ఏదో ఫంక్షను రోటరీ ఫంక్షన్ ఇంకేదో స్కూల్ విజిట్ ఇంకో 2-3 విజిట్స్ ఇవన్నీ చేసుకుని ఆవిడని చూస్తే మాట్లాడి వచ్చాను. తమ్ముడు నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాల్సిమా అని మళ్ళీ నానక్కయ్య నేను ఎక్కడికి వెళ్తాను తిన. అందుకని సరే ఇవాళ అనుబంధం పుట్టినరోజు నుంచి ఆవిడ నాకు అక్కయ్య అంతే కదా. మా ఇంట్లో ఎత్తుకుంది ఎందుకు పడేస్తావే జాగ్రత్త అంటే తమ్ముని ఎందుకు పడేస్తానని నాకు తెలియదా అనేది అలా ఎత్తుకుంది. ఇప్పుడు మా సిస్టర్ ఉంది లలిత, వెయిటింగ్ ఫర్ ది కాల్ ఎనీ డే ఎనీ మినిట్ ఎప్పుడైనా కావచ్చు. అందుకని ఐఎమ్ నాట్ గోయింగ్ ఫార్. మురికాకి వెళ్ళి రావడమే కొంచెం సాహసం, అందుకే హెల్త్ అంత బాగాలేదు. నేను ఇవాళ టెస్ట్ ఇవ్వండి
పూనాలో దానికి ఇతరు వెనక్కిలలో జ్వరాత అవస్థపడుతున్నారు. వన్ వీక్ వెళ్ళి వస్తుంది. తర్వాత ఏమో స్టేట్స్కి వెళ్ళాలి గాడికి కోసమని సంసారం అంటారు ఇవన్నీ. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా శివానుగ్రహమే. కర్మక్షయం అలాగ చూస్తూ ఉంటాడు నవ్వుతూ. జీవుడు తన శరీరం అనుభవిస్తూ కంటి కాపురం చేసుకుంటూ బళ్ళు మళ్ళీ కట్టించుకుంటూ నాలా బాధపడుతుంటే పథకాలను ఎంత కష్టపడుతున్నట్టు వీడు అయ్యో బాబు అనుకుంటాడు. యుద్ధం చేస్తాడు ముఖ్యత ప్రకృతితో వీడేం యుద్ధం చేస్తాడు? ఎందుకు పిలుపు వచ్చిన తర్వాత ఇంకా ఉండాలి ఎందుకు అని. ఈశ్వరుడు శుద్ధ జ్ఞానైదు రూపిణే నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణామూర్తే నమః. నిర్మలుడు మాలిన్యం అంటే ఆడవ మలం. మూడు రకాలైన మాలిన్యం ఉంది. కర్మ ఒక మలం. మనకి మలం అంటే మురికి. ఆడవ మలం అని చెప్పి శరీరంలో ధాతువుల్లో అంతా ఉంటుంది. తర్వాత కార్మిక మలం, తర్వాత అవిద్య, ఏదో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. ఇన్ని మాలిన్యాలతో వీడు సుఖపడుతున్నానని అనుకుంటూ ఇంకా ఉండాలని కూడా అనుకుంటున్నాడు. అయ్యో వీడు పిలుపు వస్తే హాయిగా బయటికి రావచ్చు కదా. వెళ్తాను ఎందుకు అంటున్నారంటే వైరాగ్యం చేత కాదు, బాధపడలేక బాధపడలేక వెళ్తాం అంటున్నారు. అన్నీ బాగున్నప్పుడు వెళ్తాను ఎవడైనా అన్నాడా ఇంతవరకు ఈ ప్రపంచంలో? ఒక విషయం చెప్పినాడు, మా అమ్మ అంది అన్నీ బాగున్నాయి నాన్న ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఏ అంటే ఇన్ని ఇన్ని మలములతో మాలిన్యాలతో కూడుకుని మనుషులు స్టిల్ దే హ్యాంగ్ ఆన్ టు దిస్ ప్రకృతి. సో సాక్షిభూతుడైన ఈశ్వరుడు జీవుణ్ణి చూస్తూ లోపల ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన వెలుగులో ఆయన ఉన్న ఎక్కడ ఉంటాడో అక్కడ అది కాంతి. ఆ తేజస్సులో ఆ జీవుడు ముందర ఉన్నాడు ఆయన పాదాల దగ్గర. ఆ జీవుడు తను ఏ తేజస్సులో ఉన్నాడో, ఎవరి తేజస్సు వల్ల తాను వెలుగుతున్నాడో అది గుర్తు పెట్టుకోకుండా పంచభూతాత్మకమైన శరీరాన్ని చూస్తున్నాడు. ఈ శరీరం ఈ జీవుడేమో శరీరాన్ని చూస్తున్నాడు, శరీరమేమో చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నాడు. కంటితో, ముక్కుతో, చెవితో, స్పర్శతో, మనస్సుతో ప్రపంచం అంతా చూస్తుంది. జీవుడేమో శరీరాన్ని చూస్తే శరీరంలో ఇంద్రియములు లోకాన్ని చూస్తున్నాయి కాబట్టి జీవుడే లోకాన్ని చూస్తున్నట్టు అయింది. జీవుడు ఎప్పుడు చూస్తాడా? శరీరంలో ఉంటేనే చూస్తాడు. శరీరం నుంచి బయటికి వెళ్ళి ప్రకృతిని చూడటం లే. కానీ తను ఎవరి తేజస్సులో ది లైట్ హూస్ లైట్ ఈజ్ ఈ బాస్కింగ్ వై హౌ ఈజ్ హీ ఏబుల్ టు కీప్ హిస్ కాన్షియస్నెస్ అలైవ్, హౌ ఈజ్ హీ ఫంక్షనింగ్ ఇన్ దిస్ బాడీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ యానిమల్, వాట్ ఎవర్, వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫంక్షనల్ ఎబిలిటీస్, మై ప్రజెంట్ కండిషన్ ఆఫ్ ఫంక్షనింగ్, మై కండిషన్ ఆఫ్ ప్రజెంట్ కండిషన్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ గుడ్ బ్యాడ్ అండ్ ఆల్ దట్. దట్ ఈస్ ది ఫోర్స్ దట్ ఈస్ కీపింగ్ మై ప్రజెన్స్ ఇన్ ప్రకృతి అండ్ మేకింగ్ మీ యాక్ట్ యాజ్ దిస్ ఆర్ దట్. సో ఇది కర్మ, కర్మకి ఇది క్రియ, ఈ క్రియకి కారణం కర్త తాను. కారణం కర్త క్రియ, క్రియలోంచి అనుభవాలు, సుఖాలు దుఃఖాలు, అసోసియేషన్స్ ఎన్నో ఇవన్నీ ఉంటుంటే వాట్ షుడ్ యూ డూ? ఇంత తమాష జరుగుతుంది ఇదంతా బాగానే ఉంది, నేను బయటకు ఎందుకు చూడాలి? ఇలా పైకి చూస్తే వెనకాల కనిపిస్తుంది ఆ బ్యూటిఫుల్ తేజస్సు ల్యాంప్ చూసావా తమాషా? 3 feet వెనుకుంటే నువ్వు చూడలేవు, 300 yards ముందు ఉంటే చూస్తావు. సో ఇది మన స్వభావం. 300 yards ఏమిటి? 300 miles దూరంలో ఉండే కొండ కనిపిస్తుంది. ఈ ముందు చూపు అని దీన్ని అంటాం. ముందు చూపు ఉండాలి, అవి డబ్బు జాగ్రత్త పెట్టుకోవాలి. ఏదైనా కొంటే మళ్ళీ అమ్ముడుపోతుందా లేదా ఆలోచించి ముందు చూపు ఉండాలి. రిటర్న్ మళ్ళీ అసలు నా ముందు చూపు అంటే ఇది. ఆ ముందు చూపు మనకి ఎందుకు పనికిరా? అందరూ చెప్పారు
అంటే ఒకళ్ళే వెళ్ళు, అలాగే చూసుకోవాలి, అదంతా బాగానేది. సో దాన్ని ఖండించడం కానీ, దాన్ని అవాయిడ్ చేయమని కానీ, దాన్ని మానేసేయమని కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది శరీరము మనస్సు అవి చూస్తాం, కానీ జీవాత్మ నిద్రలోకి పెడతాం సాయంకాలం రాత్రి, అప్పుడు ప్రపంచాన్ని చూడటం లేదు, ఏ విషయాలు డిస్కస్ చేయటం లేదు. నేను ఇన్కమ్ ట్యాక్స్ దావాలు, కోర్టులు, ఐటీఓలు ఎప్పుడు జ్ఞాపకం రావట్లేదు, హాయిగా సుఖంగా ఉంది. అప్పుడెక్కడున్నాడు జీవుడు? అతను శరీరంలో ఇంద్రియముల ద్వారా ప్రపంచాన్ని చూడడం మానేసినప్పుడు సుఖపడుతున్నాడు. ఎంత సుఖం అంటే వాడికి ఏమీ తెలియదు. ఇంట్లోకి కుక్క వచ్చినా తెలియదు, దొంగ తెలియదు, శత్రువు వచ్చి పక్కన కూర్చున్నా చూడడు, ఏమీ లేదు. ప్రపంచాన్ని గురించి ఎంత విత్డ్రావల్ వచ్చింది. అందుకని సుఖనిద్రపోయినాను అని చెప్తాడు. అయితే సుఖనిద్రపోయిన తర్వాత నిద్రపోతున్నప్పుడు నీకు తెలియదు కదా, ఐఎమ్ స్లీపింగ్ వెరీ వెల్ అని చెప్తావు ఎప్పుడైనా? కెన్ యూ సే రైట్ నౌ ఐఎమ్ స్లీపింగ్, ఐఎమ్ హ్యావింగ్ ఎ సౌండ్ స్లీప్ నౌ? ఈ సెంటెన్స్ కానీ అర్థం ఉందా? డజంట్ అరైజ్. హోల్ థింగ్ ఈజ్ హ్యూమర్ అమ్మా. ప్రపంచం అంతా హ్యూమరస్గా, అంతా హాస్యంగా ఉంటుంది. మరి అలా చెప్పకపోతే హౌ డు యూ నో దట్ యూ సెప్ సో వెల్? బికాజ్ ఐ డిడ్ నాట్ నో దట్ ఐ వాస్. సో ఇన్ నాట్ నోయింగ్ దట్ యూ ఎగ్జిస్ట్ దేర్ ఈజ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఏమిటి? ఎంజాయ్మెంట్, పీస్. అయితే ఈ స్థితి, ఇదే స్థితి డెలివరేట్గా కూడా ఈశ్వరుని చూడడం చేత సిద్ధిస్తుంది. నిద్రావస్థలో యోగ నిద్ర అయితే యోగులు నిద్రిస్తారు, కానీ యోగ నిద్రలో వాళ్ళు, వాళ్ళకి స్వప్నాలు కూడా సాధారణంగా రావు, ప్రపంచాన్ని గురించి చూడరు, తన్ని తాను చూసుకుంటూ నిద్రపోతాడు. అది యోగం. దేన్ని చూడకుండా నిద్రపోతాం మనం, మన సంగతి మనకి తెలుసు. యోగ నిద్ర అంటే తన్ని తాను చూసుకుంటూ నిద్రపోతాం. మహావిష్ణువు 6 నెలలు యోగ నిద్రలో ఉంటాడండి దక్షిణాయనం. అంటే సృష్టిని చూస్తూ ఉంటాడు, తన్ని తాను చూస్తూ ఉంటాడు. ఏ ఇతరత్రా చూడరా, ఉత్తరాయణాలు చూడరా దాని గురించి అంటే ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనుషులు, దేవతలు ఉన్నారు, ఇంద్రాదులు ఉన్నారు, లోకం అంతా వాళ్ళు నడిపిస్తున్నారు. కర్మ కర్మఫలాలు, జీవులు అని కూడా, యముడు ఉన్నాడు మృత్యువుని గురించి వాడు చూసుకుంటున్నాడు, ఇంద్రుడు ఉన్నాడు యజ్ఞాల గురించి వాడు చూసుకుంటున్నాడు, వరుణదేవుడు ఉన్నాడు ప్రాణశక్తిని సంతానోత్పత్తిని వాడు ఎవరు ఉద్యోగాలు వాడు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు అవి చేసుకుంటే గవర్నర్ నిద్రపోయినట్టు, చక్రవర్తి నిద్రపోయినట్టు ఉద్యోగాలు నడుస్తున్నాయి కదా. అలాంటి నిద్ర అంటే ఏమిటి? ఇంకా సమ్మర్ డీటెయిల్స్ దాంట్లో హౌ డస్ ఇట్ స్లీప్ అంటే, తనలో తాను పూర్తిగా విత్డ్రా అయిపోయి తన మాయను తన శరీరంలో వేరు చేసి, తన శరీరంలో ఉండేటటువంటి లక్షణములు, గుణములు, రూపాలు ఇవన్నీ కూడా మాయ చేత అవి సజీవంగా పనిచేసేటట్టు వాటి వదిలిపెట్టి తను విత్డ్రా అవుతాడు. అందుకని తనని గురించి ధ్యానించే వారికి కూడా తన అనుగ్రహం కావాలి అని అంటే, తన యొక్క మాయను దాటి తన నిజస్థితిని ఎవరైతే ఊహిస్తారో వాళ్ళకి తన అనుగ్రహం కలుగుతుంది. తన మాయనే చూసి నాకు వరాలు ఇమ్మని అడుగుతారే, మాయతో కూడుకున్న వరాలే వాళ్ళకి వస్తాయి, మాయతో కూడుకున్నటువంటి సుఖాలే వాళ్ళకి వస్తాయి, ఆ మాయతో కూడుకున్న ఆనందం అజ్ఞానంలో ఆనందం పొందుతారు. అది బాహ్యంగా అవుట్వర్డ్ ఫంక్షన్ ఆఫ్ మహావిష్ణు ఇన్ ది హోల్ యూనివర్స్. మహర్షులు ఉన్నారు, తపస్సులు చేస్తున్నారు, ఆయన ఏమడగరు, ఆ లోపల ఉండే తత్వాన్ని చూస్తారు. మహావిష్ణువు దర్శనం చేస్తే ఆ లోపల తత్వాన్ని చూస్తారు. నీ మాయ మాకు తెలియదు, నీ సంగతి మా, నీ మాయకి లోపడకుండా, నీ మాయలో పడిపోకుండా నీ నిజతత్వం మాకు అవగాహన అయ్యేటట్టు చెయ్యి అని అనుగ్రహం అడుగుతారు. అట్టి తపస్సులు చేసేవారికి, వారికి తనలో నిజతత్వాన్ని చూపిస్తాడు. లేదు ద్వేషం వాడికి, ఈ మహావిష్ణువు తత్వమే తెలియదు, తత్వం తెలియకపోతే ద్వేషం మాత్రం ఎలా ఉంటుంది, ఆ రూపం మీద ద్వేషం వాడికి. కాబట్టి రూపంలోనే రూపం మార్చి వాడికి కావాల్సిన పద్ధతిలో వాడు అడిగిన విధానంగా చంపచ్చు వాడు. డిజైన్ అంతా వాడిది ఏమా? అక్కడ నీ కంఫర్టబుల్గా ఉన్నావా, ఏమైనా చేస్తున్నావా? ఓ వీలైతే రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, వెళ్ళి కూడా వెళ్ళచ్చు. 30 తారీఖు యొక్క ఉండి వచ్చి రా.
కోరి హనుమంతుడు ఆరాధన చేశాడు. ఏమీ కోరకుండా అంత భక్తితో ఎలా చేస్తాడు? ఏమీ అవసరమే లేదా, అక్కర్లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కావాలన్నా తానే సంపాదించుకోగలడు. ఇంద్రపదవి కావాలన్నా హనుమంతుడికి ఆ శక్తి చాలు, ఆయన జ్ఞానం చాలు, ఆయన యోగ బలం చాలు, అన్నీ ఉన్నాయి. అటు రాముడు అంటే అంత చూసావా, అది అనన్యమైనటువంటిది, నిర్హేతుకమైనటువంటిది. దేశం హేతువు లేదు. అండ్ దేర్ ఇస్ అబ్సల్యూట్ లవ్ అండ్ సరెండర్, అంతే, ఇంకేం ఉండదు. దానివల్ల వరాల కోసమే చాలామంది ఉపాసన చేయవచ్చు, తప్పు లేదు. రాముడి మీద ఆయనకు ఉండేటువంటి భక్తి మాత్రం కారణం లేనటువంటిది. అది మనం ఆలోచించేటట్టయితే అతడు జ్ఞాని కాబట్టి ఆత్మవస్తువు వెలుగుతున్న దాన్నే ప్రేమిస్తాడు. రాముడిలో ఉండేటువంటి నిర్గుణమైన ట్రాన్స్పరెంట్ ప్యూర్ బ్రహ్మన్, దట్ హీ లవ్స్, ఈజ్ అటాచ్డ్ టు దట్. బాడీ టు బాడీ కాదు, హీస్ తన లోపల జ్ఞానం, యోగి. ఎవరి యోగి అని అంటే రుద్రుడి యొక్క ఒక అంశ అది. సో రుద్రుడి యొక్క అంశంలో జ్ఞానమే ఉంటుంది. దేర్ ఇస్ నథింగ్ టు బి అచీవ్డ్ బికాస్ నథింగ్ టు బి డిజైర్డ్. అందుకని వాళ్ళని ఆప్తకామా అంటారు. ఆప్తకాములంటే కోరికలన్నీ ఇదివరకు తీరిపోయిన వాళ్ళు, ఏమి లేవు. సో ఆ స్థితి రావాలి. లౌకిక జీవనంలో కూడా బాగానే ఉంది, అంతా అనేస్తాను నథింగ్ మోర్ టు. ఈ స్థితి వచ్చిన తర్వాత నిజమైన ప్రేమ ఈశ్వరుడి మీద వస్తుంది. ఇందులో ఉంటే చలిగా ఉందంటే కప్పు కావాలి, వేడిగా ఉందంటే గాలి కావాలి అనిపిస్తుంది. మనుషుడు ఆప్తకాముడు కావాలి. అందుకనే నేను ఎప్పుడు భగవంతుని ప్రార్థించేది, నా కుటుంబంలో కోరికలు మిగలవద్దు, అన్నీ నెరవేరాలి. దానివల్ల వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి నీకు మధ్యని తీరని కోరికలంటూ ఒక తెర లేకుండా చేయి. తీరని కోరికలు తెరలు, అవి లేకుండా చేయమని అడుగుతాను. మిగతావన్నీ కూడా పరిపక్వ స్థితికి వచ్చిన తర్వాత ఇగ్నోర్ చేస్తారు వాళ్ళే. కోరికలు ఏమిటి, ఏం లేవా, పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఎందుకంటే 70% వస్తేనే గోల్డ్ మెడల్ ఇస్తున్నారు, ఒక ఫస్ట్ క్లాస్ ఇస్తున్నారు. మిగతా 30% విద్య అక్కర్లేదని, అది మెడికల్ ప్రొఫెషన్ అయినా ఇంజనీరింగ్ అయినా అది అన్యాయం కదా అది. సో ఫస్ట్ క్లాస్ మార్క్స్ మనకు వచ్చాయనుకో సంసారంలో ఇంకేం కావాలి? సంసారం అంతే. సో ఒక ఆనంద స్థితి, ఈశ్వరుడితో సంబంధం, అనుబంధం, ఒక ఆనందం, సంతృప్తి, సెల్ఫ్ సఫిషియన్సీ. అప్పుడు వచ్చేటప్పటికి ఆ ముఖంలో ఒక తేజస్సు, ఒక అందం, ఒక కళ, జీవకళ అన్నీ వస్తాయి. అప్పుడు ఆ మనిషిని క్రమంగా శరీరంలో ఉండేటువంటి ధాతువులు, ఈ తృప్తితో, సత్వగుణంతో ఉండే తేజస్సుతో అన్ని ధాతువులు లోపలి వెలిగి ఆ వార్ధక్యం క్షీణదశ వెనక్కిపోతుంది. శరీరం క్షీణించదు. అట్టి స్థితిలో ప్రతి శరీరంలోనూ లక్షలాది జీవకణాలు చచ్చిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. ఆ స్థితి జరుగుతూ ఉన్నా కూడా కొంతకాలానికి మనకేమవుతుందంటే, మామూలు మనిషికి 80-90 అయిన తర్వాత మళ్ళీ పుట్టడం మానేస్తాయి. దాన్ని క్షీణదశ అంట. అలా ఉండదు యోగికి. శైలింగ స్వామి 280 సంవత్సరాలు బ్రతికారంటే ఆయన బతకాలని బతకలే, శరీరం అలా ఉంది కూడా అదే పోలేదు. అది శరీరంలో నేను బతుకుతాను అని ఏమీ చేయలేదు. శరీరంలో ఈ స్థితి వల్ల ఆ జీవకణాలు, ది లైఫ్ పార్టికల్స్, ది రిఫ్యూజ్ టు డై. సో యూ హ్యాడ్ టు కంటిన్యూ ది బాడీ. దిస్ నో రీజన్ ఫర్ హిమ్ టు లివ్ ఇన్ టు ది బాడీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇఫ్ దట్ వాజ్ ది యాటిట్యూడ్ దట్ హీ వాంటెడ్ టు లివ్ ఫర్ 280, వై నాట్ 2800? అది లేదు, ఐ వాంట్ టు లీవ్ దిస్, అది లేదు. ఎప్పుడు తను తన కన్ను మూసుకుని చాలనుకున్నాడేమో, ఇలాగ ఉంటుంది జీవలక్షణం. కాబట్టి భగవంతుణ్ణి మనం త్రయాణ దర్శనాల్లో ఆయన యోగ నిద్రపోతున్నాడంటే దేవతలే రూల్ చేస్తారు, దేవతల్ని ఆరాధన చేసుకోండి, దేవలోకాలు వాళ్ళకి ఆరాధన చేసుకోండి, పితృదేవతలు, దేవతలు, అష్టదిక్పతులు, మహాలక్ష్మి వీళ్ళందరినీ ఆరాధించుకోండి, క్షేమంగా ఉండండి,
అయితే ఆ కాలంలో యోగ నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన మాయ నుంచి వేరై ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడే వారిని ధ్యానం చేస్తామని చెప్పి సన్యాసులు చాతుర్మాస దీక్షలో ఆయన ధ్యానం చేస్తారు. అన్వయ కుదిరిందా మీరు? అది ఆయన తెలివిగా ఉన్నాడు మాయ చుట్టూ బ్రహ్మాండంగా. అందుకని అది వాళ్ళు ఇప్పుడు ఆయన మాయ ఆయన చుట్టూ లేదు, ఆయన వేరు చేసి ఆయన మాత్రం తనలో తాను ఉన్నాడు. ఇట్టి విష్ణునే నేను ధ్యానం చేస్తాను. చూసారా తమాష? ఇవన్నీ మన సాంప్రదాయంలో ఇలా అర్థం చేసుకుంటే చాతుర్మాసంలో దక్షిణాయనంలో ఏ పని చేయాలి? ఆషాఢ శుద్ధ పూర్ణిమ బయలుదేరుతారు ధ్యానం చేసుకుంటారు. ఈ ధ్యానానికి యతీశ్వరుడు పీఠాధిపతి సోమవారే కాదు, మన సర్వెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఐదో కులం వాడు మాలా మాది కంటే అస్పృశ్యుడు వాడు కూడా చాతుర్మాసంలో వెళ్ళొచ్చు అని చెప్తాను శాస్త్రం. ఎందుకంటే జ్ఞానమోక్షములు అందరికీ అవసరమే. లోకంలోనే హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఆయన స్వామి ఆయన సన్యాసి నేను సంసారి కాగా. ముక్తి విషయంలో అందరికీ సమానంగా ఉన్నది, అందుకని అందరూ వెళ్ళొచ్చింది అని చెప్పారు. సో అద్భుతమైనటువంటి వ్యవస్థ, సుఖపడడానికే మనం గాడ్ రైట్ ఇలాగే గడిచిపోవాలి. కథాస్తు నా చిన్నప్పటి నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉండేది. అది గుర్తురాగానే స్మాల్ హోల్లో కానీ ఏదన్నా ఉండడం కానీ చాలా గ్రిల్లింగ్గా ఉంటుందని ఆ న్యూస్ పెట్టుకుంటే అందులో చెప్తున్నాడు అన్నమాట, సమ్ బాయ్ 8 ఇయర్స్ 5 ఇయర్స్ బాయ్ 50-80 ఫీట్లోకి బోర్వెల్లోకి మొన్న మొన్న చూసా ఫోటో. అది చెప్తుండగా నా న్యూస్ పెట్టుకున్నాను కానీ అదే న్యూస్ వింటున్నానండి. 80 ఫీట్లో వెళ్ళిపోయాడు బాయ్ అని, 18 ఇంచెస్ అనేటప్పుడు దెన్ షాటర్ అయిపోయింది ఒక్కసారి. లేకపోతే గ్రిల్లింగ్ షాటరింగ్ ఎట్లా కాదు, ఎట్లా అంటే ఎప్పుడూ రాలేదు అంత ఇదిగా. మీకు ఇదివరకు చెప్పినప్పుడు అప్పుడు చెప్తున్నాగానే తగ్గిపోయింది, తర్వాత 70% తగ్గిపోయింది, 30% ఎప్పుడైనా గుర్తొచ్చినా బాధ ఉండేదండి. ఇప్పుడేమో సడన్లీ నేను నాకేం ఉండదు, అది అట్ ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్, దట్ ఇన్ఫర్మేషన్ సంబడి ఈజ్ దేర్, నేను సింక్ అయ్యలేదు అట్లా అనిపిస్తుంది. అందులో క్లాస్ట్రోఫోబియా ఉంది అనుకోండి, అలాంటిదే అలాంటిదే ఇది ఒక రకం. ఎట్లా వచ్చిందంటే నా రూమ్ లాగా నా రూమ్ అంతా గొట్టంలాగా అయిపోయి బయటకు వచ్చి అరుద్దాం అనిపించింది. ఎంత భయం పుట్టిందంటే తను లేదు, తను ఫోన్ చేసి తల్లిగారు తల్లిగారి కడుపులో ఉన్నప్పుడే అదే అది కూడా గుర్తు క్లాస్ట్రోఫోబియా మొదలైనవి సీట్స్ పడతాయి. అది వచ్చినప్పుడు మాత్రం అలాగే నీళ్లు చూడంగానే ఉక్కిరివిక్కిరి అయిపోతారు, అందులో మునిగిపోయినట్టు కొందరు ఫీల్ అవుతారు. అలాగే ఎన్క్లోజర్ స్పేస్లో వెళ్ళరు కొందరు, క్లాస్ట్రో అందులో లిఫ్ట్లో వెళ్ళరు. ఇదొకటి. ఇదేంటంటే ఎత్తు చూశారనుకోండి కొండ, అక్కడి నుంచి తన కింద దొల్లిపోతున్నట్టు ఫీలింగ్ కాదు, పడిపోతే ఎలాంటి బాధ వస్తుందో బాధ కోర్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కండిషన్స్ కోర్ అండి వచ్చింది. ఎందుకంటే నాకేం జరగలేదు నాకు తెలిసిన మాత్రం, చావంటే భయం లేదు, ఏది భయం లేదు, దేనికి భయం లేదు, ఇది ఎందుకు ఇట్లా అయిపోయింది అన్నది. తర్వాత వెంటనే బ్లడ్ ప్రెషర్ కూడా ఇదైపోయి సౌకర్యం జరుగుతుంది. నేను అప్పుడు అనుకున్నాను వచ్చేద్దాం గురుగారి దగ్గరికి రావాల్సి అని, ఆరు కూడా ఇద్దామని వచ్చేద్దాం అనుకున్నాను. 30 మినిట్స్ చూసాను ఎంత ఆగలేదు. తర్వాత దండం పెట్టుకున్నాను మీ దగ్గర, మేము ఫ్యూటర్ దగ్గర దండం పెట్టుకున్నాను, ఏం ఆగలేదు, ప్రాణాయామం చేశాను ఆగలేదు. మొత్తం ఒక గంట సేపు ఉందా? 45 మినిట్స్ స్టార్ట్ అయిన తర్వాత బ్రెయిన్లో థాలమస్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మళ్ళీ రిస్టోర్ అయ్యి నార్మల్ అవ్వడానికి 2 గంటలు ఒక 40-35 మినిట్స్ పడుతుంది. అది తర్వాత అదే రికవర్ అయిపోతుంది. ఇదేంటంటే ఇవన్నీ ఇంపల్సెస్ ఇన్ ది బ్రెయిన్, ఏం కాదు అవి నథింగ్ టు డూ జీవాత్మకి సంబంధం కాదు. బ్రెయిన్లో ఇంపల్సెస్ బాడీలీ లాజిక్ అంటే బాడీ ఎక్స్పీరియన్స్ అది యాక్చువల్గా అంతే అలా అవుతుంది. ట్రెమెండస్గా వచ్చింది. అదేంటంటే ఏంటి ఇంత భయపడుతున్నావు ఏంటి, అసలు భయం ఏంటి, అసలు నేను నాకేం జరగలేదు, నేనేం జరగలేదు, అన్ని ఏదైనా అవుతుందేమో అని భయం కాదు, భయమో కాదు. ఆ పొజిషన్ ఎందుకు అట్లాగే ఉండిపోయింది మన మనసు? ఓకే దానికి వీలైతే కొన్ని చేద్దాం, దానికి ఏదన్నా
అంటే ఇదివరకు మీరు మీరు చెప్తుండగానే నాకు తగ్గిపోయింది, చెప్తుండగానే పోయిందిలే నీకు అన్నారు ఒక ప్రసాదం పెట్టి, అప్పుడే పోయింది 70% అప్పుడే పోయింది. కానీ ఎప్పుడైనా గుర్తొచ్చి కొంచెం బాధ ఉండేది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏదో చూసేటప్పటికి ఇన్సిడెంట్ చూస్తే అవ్వలేదు విన్నా జస్ట్ ఇంకా దాన్ని గుర్తొస్తుంది అనమాట, ఇమీడియట్గా అదే గుర్తొస్తుంది. గుర్తు రావడంతో దాన్ని బాగా కంట్రోల్ చేద్దాం. అలాంటి ఏదైనా విన్నప్పుడు కూడా కాకుండా కంట్రోల్ చేయాలి. ఏదో ఇన్సిడెంట్ ఉండి మీరు కడుపులో ఉన్నప్పుడు మీ తల్లిగారు ఎక్స్పీరియన్స్ మళ్ళీ పొరపాటును పంపదీసి మళ్ళీ పుడతానేమో, మళ్ళీ తల్లికి అందులో ఉంటాను, ఏమైపోతానో. అసలు దీని జీవుడికి సంబంధం లేదు, ఇది బాడీలో ఎక్స్పీరియన్స్. థాలమస్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఒక మాట అలా సస్పెండ్ అవుతాయి, లేకపోతే ఒక మాట ఘర్షింగ్ ఉంటుంది, అప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఏమిటి రికవరీ చే అదే రికవరీ క్లాస్ట్రోఫోబియా అలాగే ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ మళ్ళీ ఏ గర్భంలోకి వెళ్ళకూడదన్నా, ఎందుకు వెళ్ళాలి మనకి చాలు వెళ్ళాం కదా, ముప్పై మాటలు వెళ్ళడం రావడం ఇది లాస్ట్ కదా, అందరికి చాలు ఇంకేమీ కదా, సెసేషన్ సెసేషన్ కాలు అయిపోయింది, ఇంకేమీ లేదు. అలా ఏందో అమ్మ రావద్దమ్మా, మనం నాకు తప్పకపోవచ్చు కానీ మీకు మీకు తప్పుతుంది పర్వాలేదు. ఎందుకంటే ఏమొచ్చిందంటే అండి గురుగారిని అడుగుదాం మళ్ళీ రాకూడదని, ఏంటంటే మళ్ళీ ఈ ఫియర్ తోస్తానేమో ఇది ఉంటుందేమో. అదే అసలు అలా ఏమీ లేవు, అసలు అది కూడా ఎగ్జాషన్ ఆఫ్ సంథింగ్ ఎక్కడో. ఇప్పుడు అది గుర్తొస్తే భయంకరమయ్యేది. ఆ 20 మినిట్స్ అయిన తర్వాత మీ ధ్యానం చేశాను, అది గుర్తొచ్చి నేను అందులో ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు అంతే అది చూడండి, ఏమవుతుంది నేను గుంటలో ఉన్నాను, నా మీద మట్టి పోసేస్తారు ఏం కాదు అట్లా అనిపిస్తుంది. ఇప్పటికి ఎంత చేంజ్ ఉందంటే అనేది జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండి. ఏంటి ఇట్లాగా అంతే, అది ఇంకేం అందులో ఏమి ఉండదు అసలు, లోపల ఎక్కడా ఉండదు అది. మూడు స్థానాలు అండి, హృదయం, బ్రుకుటి, శిరస్సు, మూడు స్థానాలు ఏకమైపోతాయి. స్ప్రెడ్ అయితే విడిపోతాయి. అంతేనా ఏదో పంచభూతాల్లో శరీరం చిట్లిపోతుంది, ముక్కలైపోతుందని కొందరికి ఉంటుంది. అగ్నిహోత్రం చూస్తే తను కాలిపోతున్నాను అనుకుంటాడు. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ నా వైఫ్ ఉండేది. గంగంటే చాలా ఇష్టం ఆవిడికి, నీళ్ళలో ఎప్పుడు గంగలు దూకాలి తిరగాలి ఉంటుంది. అంటే ఆ కాలం చేత ముగ్గురు ఒక్క మాట మొలిగిపోతూ ఉంటే ఆ చివరి వాడిని పట్టుకొని ఒకళ్ళు వాళ్ళు పట్టుకుని నాకు రండి నాతో రండి అని చెప్పి పైకి లాగేసింది. కాశీలో మాధవరావుని భార్యని కొడుకుని ముగ్గురిని పైకి లాగేసింది ఆవిడ ఒక్కతి. ఇంతలోతు నీళ్ళలో తాను ఉంటే వాళ్ళు కొట్టుకుపోతున్నారు, చెల్లుతుగా ఉంది అక్కడ, కొంచెం 2 అడుగులు ఎత్తుగా తానుంది, ఇలా పట్టుకుని లాగేసింది అని ఆవిడ చెప్పింది. వాళ్ళ డెత్ ఫియర్ ఏదో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళు చచ్చిపోతున్నామనే డెత్ ఫియర్లో ఉన్నారు వాళ్ళు. నేను చేపట్టు లేకుంటే వాళ్ళ డెత్ ఫియర్ నేను అనుభవించాను. ఆ తర్వాత ఇలా ఉంటుందా మృత్యు భయం అని నేను అనుకున్నాను. నాకు గంగంటే భయం లేదు, నాకు మృత్యు భయం లేదు, వాళ్ళ మృత్యు భయం నేను అనుభవించాను. అందుకని మనుషులు జరుగుతాయి పర్వాలేదు, అవన్నీ లేవు. అర్థం కాదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయాను, నాకేం అర్థం కాకపోయింది ఈ సిస్టమే. నాకు ఏది భయం లేదు, ఇప్పుడు చావాలంటే రెడీగా ఉన్నాను. దేనికి భయం లేదు, ఏది లేదు, నో ఇన్సిడెంట్ కెన్ షేక్ యు. ఇది ఇది ఎందుకు వచ్చింది, నేను అట్రిబ్యూట్ చేసుకుంటున్నానా, నాకు భయం లేదు అని అడుగుతున్నా. కూడా ఫోబియా లోపల, రకరకాల ఫోబియాస్ ఉన్నాయి, 20-30 వెరైటీస్. రాజకీయం లేకుండా ఉన్నామా, రాజులు లేరా, యుద్ధాలు జరగలేదా, బాంధవ్యాలు చేసుకున్నారు, స్వయంవరాలు పెట్టుకున్నారు, క్రతువులు చేశారు, అశ్వమేధాలు ఎంతమంది రాజులు చేశారు, మన్నమన్నుడిదాకా చేస్తారు. 6వ శతాబ్దంలో అశ్వమేధం చేశారు, 7th సెంచరీ 11th సెంచరీ కూడా అశ్వమేధం. అది రాజు రాజవంశం ఉన్నాయంటే
ప్రయారిటీస్ ఏమిటని ప్రశ్న. రాజ్య పరిపాలన, రాజ్య విస్తరణ, అధికారం, శత్రువు లేకుండా చేయడం, ఇది ఒక పని. వ్యక్తిగతంగా తన జీవితం అంతా దీనికే అంకితం చేసుకున్నాడా రాజు? ఇది కాక వేరే ఏమన్నా లైఫ్లో ఇంట్రెస్ట్ ఉందా? అది బేసిక్ క్వశ్చన్. అంటే ప్రతి రాజు కూడా తాను పని చేస్తున్నాను, ఏ సన్యాసిని చూసినా, ఏ గురువుని చూసినా, మరి ఏ పండితుని జ్ఞానిని చూసినా వాడు చెప్పే బోధ అంటే ఎడం వైపేమో మంత్రులు, సేనాపతులు, కుడి చేతేమో గురువులను, పురోహితులు, పండితులు, మా అయితే కవులు నాటి రెండు వైపులా కుడి ఎడమలుగా పెట్టుకుని తన రాజకీయ జీవితంలో రాజ్య రక్షణ ఎక్కువ పాశమ జీవితం అంతా దానికి ధారపోస్తున్నట్టు కనపడుతో ఇది మరొకండా ఈ విషయాన్ని చూసుకుంటూ వచ్చాడు. అసమేధాధికృతుల వల్ల మోక్ష జ్ఞానం రాలేదు, కానీ సాంప్రదాయంలో రాజు మిగిలి అక్కడ ఉన్నాడు కదా, అది వదిలేసి ఈ కర్మలు ఎందుకు నాకు అవసరం లేదని అంటే రాజకీయంగానే ఉంటాడు, వాటిలో రజోగుణం పెరిగిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రూయల్టీ అశోక చక్రవర్తి, అంత క్రూయల్మైన చరిత్రలో లేడు. సరే మన అందరినీ మహానుభావుడని పూజ చేస్తాం, అశోకుడు బౌద్ధ మతం తీసుకుని అందరినీ ఎడిక్స్ అంటాం కదా, 14 శాసనాలు వేశాడు, ఆంధ్రదేశంలో కూడా వేశాడు, అవి చూశాను మహానుభావుడు అంటాం కదా, చరిత్ర ఏం చెప్తోంది? వెరీ క్రూయల్ మ్యాన్, సాటివాడని చంపి సింహాసనం ఆక్రమించుకున్నాడు, 500,000 మంది చచ్చారు, 5.5 సంవత్సరాలు కళింగ యుద్ధం. అప్పుడు వైరాగ్యం కలిగిందంటే అది తనకి పనికొచ్చింది, కానీ దేశానికి, దేశాన్ని తను చేయాల్సిన అపకారం, హింస పూర్తిగా చేయనే చేశాడు. ఆ తర్వాత అతనిలో పరివర్తనం వ్యక్తికి పనికొచ్చింది, కానీ దేశాన్ని రిపేర్ చేయలేదు కదా. ఇన్ని లక్షలు వ్యవసాయం నాశనం అయిపోయింది, కమ్యూనికేషన్స్ లేవు, రాజకీయ వ్యవస్థ లేదు, రాజ్యం లేదు, గవర్నమెంటల్ మిషనరీ ఫెయిల్ అయిపోయింది, ఎవరిని రక్షించలేకారు, యుద్ధాలు యుద్ధాలు, సామాన్య ప్రజలు కూడా కత్తి కొడవలి పట్టుకుని కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. అంత ఘోరమైనటువంటి మ్యాసకర్ చేసి నాకు వైరాగ్యం వచ్చేది కాబట్టి నేను ఇక బౌద్ధుని అయిపోయాను, అందరికీ అహింస బోధిస్తాను. అతన్ని అర్థం చేసుకోవచ్చు, అతడిలో పరివర్తన అతను చేసిన క్రూర కర్మకి, ఆర్య ధర్మానికి, ఆర్య సంస్కృతికి. అశోక చక్రవర్తి లాంటి మరొకరు లేడు, అశోక చక్రం ఉంది. అశోక చక్రాన్ని మనం రోజు ఇక్కడ పెట్టుకొని మనం చాలా ఆదర్శంగా తీసుకొని ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే జడ్జిమెంట్ కూడా ఉండాలి. తర్వాత రాజకీయ వ్యవస్థలో కుడి ఎడమలుగా రెండు ప్రతి రాజు జీవించాడు. మొన్నటిదాకా నేను 11వ శతాబ్దం 13వ శతాబ్దం ప్రతాపరుద్రుడు, 14వ 15వ శతాబ్దంలో విజయనగర రాజులు, బాహ్మని సుల్తాన్లు ఉన్న కాలంలో కూడా హిందువుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు వాళ్ళ వాళ్ళ ధర్మంలో అనుసరిస్తూ జీవిస్తూ వచ్చారు. మెటీరియల్ లైఫ్లో రాజ్య విస్తరణ కోసం కాకపోయినా రాజ్య రక్షణ కోసం యుద్ధం చేయాల్సి వస్తే చేశారు. అవి చేస్తూ యజ్ఞాలు గ్రతులు చేస్తూ యుద్ధాలు చేస్తూ చచ్చిపోతూ ఒక చోట చంపుతూ స్వధర్మం మాత్రం సనాతన ధర్మం మీద గుర్తుపెట్టుకునే ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రారంభ దశలో భారతీయులు అంతకుముందే 6 శతాబ్దాలు 7 శతాబ్దాల నుంచి ముస్లిం రూల్లో కింద పడి ఉండడం చేత మనం ఈ రాజకీయ శక్తుల్ని బయట వచ్చిన శక్తులు, అవి ఎనిమీస్ అయినా ఫ్రెండ్ అయినా మనం ఏం చేయలేము, మనం దాన్ని ఎదిరించలేము. మనం చేయవలసింది మన ధర్మాన్ని కాపాడుకోవడమే. అంతే జీవించారు, కానీ దాన్ని ఎదిరించే శక్తి కూడా ఎవరు? ఎవరో మహారాష్ట్ర తిరుగుబాటు చేశారు, వాళ్ళు చేశారు, తిరుగుబాట్లే రివోల్ట్సే కానీ ఇట్టదీస్ కావు.
ఆనాటి రాజ్యానికి తర్వాత ఈ మధ్య యుగంలో 11th-10th century తర్వాత 18th century వరకు చరిత్రలో క్రమంగా స్వధర్మం క్షీణిస్తూ వచ్చింది. రాజకీయంతో పాటే స్వధర్మం ఎప్పుడు నిలబడింది. రాజకీయం పెరిగింది. మన దేశం ఇక్కడ పుట్టి పెరిగిన రాజు కంటే బయట నుంచి వచ్చిన రాజులు రాజ్యాలు వాళ్ళ అధికారం ప్రబలం అయిపోయినాయి. కాబట్టి హర్షధర్మంలో పరిపాలించే రాజులందరూ పోయిన తర్వాత వాళ్ళ ప్రాపకంతో బతికే రాజులు వచ్చిన తర్వాత ధర్మం ఏముంటుంది? ఎలా ప్రైవేట్లో ఎప్పుడో కామన్ మ్యాన్ తన ధర్మం తను కాపాడుతున్నాడు. బౌద్ధం జైనం వైదిక మతం ఎవరు ఎందులో ఉన్నా స్వధర్మం కాపాడుకున్న ఆర్యజాతి అలా ఉంటుంది. 11th శతాబ్దం నుంచి అది లేనేలేదు, క్షీణించిపోయింది. హెల్ప్లెస్ అయ్యారు ముందర, తర్వాత హ్యాబిచ్యుయేట్ అయ్యారు. హెల్ప్లెస్గా ముందర యాక్సెప్ట్ చేస్తారు, ఆ తర్వాత దాంట్లోనే వెలిగిపోతారు. కాబట్టి రాజకీయానికి ధర్మానికి ఒకే కాయిన్కి రెండు సైడ్స్ ఉన్నటువంటి ఆర్యధర్మంలో ఒక సైడే మిగిలింది, రాజకీయమే మిగిలింది, ధర్మం అన్న మాట లేదు. ఇది మన చరిత్ర. ఇది ప్రజెంట్ చేయడం కోసమని ఏది చేసినా ఒక ఎడ్యుకేటివ్గా ఒక స్కీము ఒక థ్రోయింగ్ సమ్ లైట్ ఉండాలి కదా. చెప్తుంది మీరే మాకు గుర్తుంది. మనం ఏ పనైనా చేయొచ్చు. ధర్మం వైరాగ్యం చాలా రేర్ థింగ్ కాదు. వేద ధర్మంలో కూడా అందరూ దానాలు ధర్మాలు ఎప్పుడు చేశారు? వాళ్ళు సన్యసించారు. రాజులు కూడా తపస్సులు వెళ్ళిపోయారు రాజ్యాన్ని వదిలిపెట్టి. అది పాతప్ప అలవాటే. అది ఎప్పుడైతే రాజ్యాకాంక్షతో అశ్వమేధాలు అవి చేసి ఒకరికంటే ఒకటి చంపుకొని ఎలాగైనా నిలబడాలనుకునే ప్రయత్నం ఎక్కువడం మొదలెట్టిందో ఆ సనాతన ధర్మంలో ఉండే శ్రద్ధ రాజకీయ వర్గాల్లోనూ బ్రాహ్మణుల్లోనూ ముఖ్యంగా అగ్రవర్ణాల్లోనూ క్షీణించిపోయిందో అప్పుడు వచ్చింది బౌద్ధం. ఇది బౌద్ధం యొక్క ప్రారంభం, అది కారణం. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇదర్ మ్యాన్ ఆర్ ఎ న్యూ ఫిలాసఫీ ఆర్ ఎ న్యూ థియరీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది టైమ్స్. అలాగే జరిగింది. ఇదివరకే చెప్పాను, అనాథ పిండికుడు కథ మీకు, ఒక వైశ్యుడు కథ బుద్ధుడికి. అది కొత్త కాదు. అతడు బుద్ధుడు అంత వ్యక్తికి కనపడిన నాడు ఎప్పుడైనా చేసి ఉండేవాడు ఆ పని. వేదధర్మంలో బ్రాహ్మణులకి ఇచ్చాడు. ఫస్ట్ టైమే బుద్ధుని చూచాక ఉన్నదంతా ఆయనకి ఇచ్చేది వెళ్ళాడు. అంతకుముందు ఏం చేయలేదని అర్థం. ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. యజ్ఞం చేసుకుంటానంటే భూములు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, గోదానం చేశాడు, భూదానం చేసి అలా చేస్తున్నవాడే. ఎక్కడ వైరాగ్య ప్రవృత్తి కనిపించిందో దానికి దాసోహం అన్నాడు. వ్యాపారం లేదు, 7 ఓడలలో సుగంధ ద్రవ్యాలు, రత్నాభరణాలు, వెండి బంగారాలు, రాతి శిల్పాలు వ్యాపారం చేసేవాడు అతను. 7 పెద్ద ఓడలు ఉండేవి. ఎప్పుడు సముద్రం మీద ఎప్పుడు చూసినా 7 ఓడలు ఉండేవి ఆయన సరుకు. పారమైన ధనవంతుడు. ఈ అంత వ్యాపారం చేసిన వాడికి ధనకాంక్ష, దాని మీద ప్రేమ మమకారం, ఆ డబ్బును కాగలించుకోవడం అది లేదే. వైశ్యుడు వైశ్యుడుగా పుట్టాడు, ఆ వ్యాపారం చేశాడు, కోటు సంపాదించాడు, అడిగిన వాడికి ఇచ్చాడు, అక్కర్లేదు అనుకుంటే అంతా ఇచ్చేశాడు. అది టిపికల్ లార్జన్ పర్సనాలిటీ. దానికి దాస్యం చేయలే ఐశ్వర్య. వృత్తి వేరు, వృత్తికి దాస్యం చేయకూడదు. మనం ఇలాగ తల హెడ్ అండ్ షోల్డర్స్ అబవ్ అవర్ మెటీరియల్ లైఫ్, మిగిలి పైన ఉండాలి మనిషి. అలా జీవించారు. ఇప్పుడు వాడు వేదం చదువుకున్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, ఎంత పెద్దవాళ్ళ కుటుంబాల్లో పుట్టినా, చదువు సంస్కారం ఏమి ఇంకా ఏదో సంపాదించినా, ఈ ఆర్యధర్మం మర్చిపోయి మెటీరియలిస్ట్ అయ్యారు. అదే ఇప్పుడు ఉండేటువంటి సమస్య భారతదేశానికి. మెటీరియలిజం వాజ్ నాట్ 0 అట్ ఎనీ టైమ్, ఇట్ వాజ్ ఫుల్లీ గ్రోయింగ్. ఇట్ వాజ్ ఎ కల్చర్, మెటీరియలిజం విత్ ఎ కల్చర్, పాజిటివ్ వాల్యూస్, ఆసురి సంపత్తి, దైవీ సంపత్తి అని రెండు చెప్తాను. దైవీ సంపత్తితో కూడుకున్నటువంటి రాగభోగాలు, ధన సంపాదన, ధనం, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ఇప్పుడు వాట్ ఈజ్ నౌ మిస్సింగ్ ఈజ్ ది ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ది ఏన్షియంట్
ఆర్ట్స్ అండ్ మెటీరియలిజం ఇన్ స్ప్రెడింగ్ అలాంగ్ విత్ ది ఇంపోర్టెడ్ కల్చర్ ఇంపోర్టెడ్ ఫైన్ ఆర్ట్స్ ఇంపోర్టెడ్ ఎస్థెటిక్స్ బట్ టోటలీ ది కాస్ట్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ ట్రెడిషన్ వ్యక్తిలో కానీ సమాజంలో కానీ ప్రభువుల్లో కానీ ప్రభుత్వంలో కానీ ధనవంతుల్లో కానీ ఆ కల్చర్ మాత్రం ఇది ఒకటే మిగలడం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకోవడం నిషేధం ఎప్పుడు కాలే. ఇతరికి అనాథ పిండి కూడా సంపాదన ఎవరు గర్హించలేదు. అలాంటి సమాజం చాలామంది ఉంది. జైనుడు తండ్రి కూడా మహావర్ధమాన మహావీరుడు తండ్రి కూడా అమిత ఐశ్వర్యం సంపాదించిన క్షత్రియుడు. పారమైన సంపద అన్నమాట. వైశాలి రాజవంశానికి మనవుడు అవుతాడు. అతను తల్లి తరఫున అంత ఐశ్వర్యవంతుడు, అంత వైరాగ్యం ఏమిటి? అది ఆశాధర్మం. అది అంత వైరాగ్యం అతనికి అతడు ఒకడిగా ఉందా? కేవలం ధన సంపాదన కోసం విదేశీ వ్యాపారం చేసిన ఒక వైశ్యుడు కూడా వచ్చింది, అంతే ఉంది. అది వచ్చి ఆ టాపిక్ వచ్చేటప్పటికి ఇంకా ఏం లేదు. పూర్వరంగం ఏదైనా ఉండొచ్చు. వాడు యుద్ధాలు చేశాడు, రాజును చంపాడు, రాజాలు ఆక్రమించుకున్నాడు, శత్రువుని కత్తిపుచ్చుకుని నరికాడు. కానీ ఆధ్యాత్మిక విషయం వచ్చేటప్పటికీ నిజమైన ఆర్యుడు బయటకు వచ్చాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. చంద్రగుప్తుడు, మౌర్య చంద్రగుప్తుడు అంత కష్టపడి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 20 ఏళ్ళు కూడా అతను లేడు. బింబిసారుడు కొడుకు పుట్టాడు. బింబిసారుడికి 14 ఏళ్ళు వచ్చాడు, లేదో నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నందులు అందరినీ చంపాను, అవి చేశాను ఇవి చేశాను, చాణక్యుడికి చెప్పిన మంత్రిత్వంలో నేను సేవ చేశాను, రాజ్యం వచ్చింది ఇంకా నాకు అక్కర్లేదు. భద్రబాహు అని ఓ జైన పండితుడు ఆ ఉజ్జయినిలో పక్కనే ఉండేవాడు మగధకి దగ్గరలో. ఉజ్జయిని నుంచి మగధకి పిలిపించుకుని ఆయనతో బోధ విన్నాడు, జైన బోధ. ఏముంది అంత అనిత్యం అవిత్యం, నీ పనికొచ్చేది ఏం లేదు, జ్ఞానం ఒకటే రక్షిస్తుంది, ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి కదా, త్యాగం చేయాలి, చేసిన పాపాలు పోవడం ఎలాగంటే. జైన మతంలో ఇంకొక తీవ్రమైన కఠినమైన ఉపవాసాలు, శిక్షలు వేసుకోవడం తన మీద ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ భద్రబాబుతో ఏమీ లేదు, ఇంత తెల్లని గుడ్డ కట్టుకుని కూర్చో పెట్టుకుని పైన గుడ్డ వేసుకుంటాడు. మౌర్య చంద్రగుప్తుడు మగధ రాజ్యం చాలా పెద్దది, బోరు సామ్రాజ్యం ఉంది, కొడుకున్నాడు, కాలినడకని పాదరక్షలు లేకుండా శ్రావణ బెళ్ళగోళ కర్ణాటక దాకా నడిచాడు మగధ నుంచి. ఏమంటారు దీన్ని? ఏమిటి ఆర్షధర్మం? ఎలాగ మన రూల్ చేసింది? నడిచి నడిచి వచ్చాడు. రోజు ఏకభక్తుని ఇంత మంచినీళ్ళు సత్తు పిండి తిని వచ్చాడు. 6 నెలలు నడిచాడు, క్షీణించిపోయాడు అంటే అప్పటికే. ఆ రోజు నుంచి మంచినీళ్ళు మాత్రమే తీసుకుని 58 రోజులు ఉపవాసం ఉండి శరీరం వదిలి చచ్చిపోయాడు. చంద్రగుప్త మౌర్య చక్రవర్తి. ఏమిటి ఈ సిద్ధాంతం? పిచ్చివాళ్ళ వాళ్ళు, భోగలాలు, మంచి తిండి బట్ట మీద అవసరం లేని వాళ్ళ, అనుభవించినప్పుడు అనుభవించారు, ఆ రంగం వేరు, కానీ లోపల ఎప్పుడు ఒక వెలుగులు వెలుగుతూనే ఉంది. ఇన్ దట్ లైట్ చూశారు ఈ మెటీరియల్ లైఫ్. మెటీరియల్ లైఫ్ ఒకటే ఉంటే అజ్ఞానం, అంధకారం, పతన హేతు దీంతో ఉంటే అది రక్షిస్తుంది, కానీ మనిషి చెడిపోవడానికి హేతు కాదు. రాజ్యపాలన కావచ్చు, ధన సంపాదన కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏం యూ కెన్ బి ఎనీథింగ్, యూ కెన్ బి సేనాపతి కావచ్చు, లేకపోతే వ్యాపారస్తుడు కావచ్చు, ఒకటి మేసనరీ నేర్చుకోవచ్చు, ఏదైతే ఏదో ఒకటి సంపాదనకి ఎన్ని, భౌతికమైన జీవిత అంతస్తులకి ఎన్ని, ఆధ్యాత్మిక దృక్పథానికి విరోధం లేదు. చివరికి మిగిలింది ఇది, మధ్యలో పోయింది అది. అంటే 20 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేసుకోవాలి, అంతవరకు భార్య లేదు కదా, మధ్యలో వచ్చింది. అలాగే వృత్తి వచ్చింది, ప్రొఫెషన్ వచ్చింది, రాజ్యం వచ్చింది, వ్యాపారం వచ్చింది. 70 ఏళ్ళు కదా, అవి కూడా ఉండవు కదా, అక్కర్లేదు అనిపిస్తుంది. మిగిలింది ఏంటి? చిన్నప్పుడు ఏదో ఏ మాటలు పెద్దల చేత విన్నాడో అది, అది ఒక బ్రాకెట్. అది లైఫ్లో మధ్యలోనే ఉంటాయి. ఆర్షధర్మాన్ని గుర్తు చేస్తే భారతదేశానికి భవిష్యత్తు. టీచింగ్ అండి, మనుషుల్ని కూర్చోబెట్టాలి, అందరినీ పిలిచి. ఇప్పుడు బౌద్ధంలో ఎంతోమంది సన్యాసులు ఉన్నారు. అసలు బౌద్ధ ధర్మాలు ఇందాక దుష్ట ధర్మాలు వాళ్ళందరూ వచ్చారు కదా, నెక్స్ట్ పెద్ద ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళందరూ కొంచెం చూస్తున్నారు. ఇవి
అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా బాగుంది ఒరిజినల్గా ఉంది. సందేహాలు రాజకీయ ధర్మంలో ఆశాధర్మం కలిసిమెలిసి ఉన్నది. నైతిక విలువలు మెటీరియల్ లైఫ్లు ఓతపోతగా కలిసి ఉన్నాయి. ఒకటి ఎర్రదారం, ఒకటి తెల్లదారం, పడుగుపాక అంతా మెటీరియలిజం అయితే అంతా నలుపే, ఎరుపు లేదు తెలుపు లేదు. వాళ్ళకి నేను చెప్పింది ఏమిటంటే, క్రిస్టియానిటీని ఇప్పుడు ఏ విధంగా ప్రచారం చేసి హిందూ ధర్మాన్ని దూషిస్తూ మాట్లాడారో అదే నమ్మి వీళ్ళందరూ కన్వర్ట్ అవుతున్నారో, బౌద్ధం అలా స్ప్రెడ్ అవ్వలేదు. గాలిలో ఒక స్ప్రే ఇలా చేయగానే దాని ఫ్రాగ్రెన్స్ అంతా గాలిగా వ్యాపిస్తుంది, బాగుందంటారు ఆ కార్లో కూర్చున్నవాడు. అలాగ దాని సౌరభం వ్యాపించింది, అందరికీ ఆధ్యాత్మికత దృక్పథంలో ఉంది కాబట్టి బౌద్ధం వ్యాపించింది, ప్రచారం చేయలేదు. అశోకుడు ప్రచారం చేశాడు, ఎందుకంటే తను తన జీవితంలో బోర్ల పడ్డవాడు కదా, ఒళ్ళంతా మట్టి అంటుకున్న తర్వాత కదా స్నానం చేశాడు. అంత హింస చేసి అంత వైరాగ్యం వస్తే ఆ వైరాగ్యంలోనూ మళ్ళీ ధర్మాన్ని మర్చిపోయాడు, రాజధర్మాన్ని మర్చిపోయాడు. అంతకుముందు వాళ్ళు రాజధర్మాన్ని, అహింసని, సనాతన ధర్మాన్ని, ఆ జ్ఞానాన్ని అన్నిటినీ కలిసి వాళ్ళు బతికితే ప్రపంచంలో అందరినీ చంపడమే క్షాత్రం అనుకుని చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ పెంచులం ఇంకొక ఎక్స్ట్రీమ్కి పోయాడు. అందుకని ప్రచారం చేయాల్సి వచ్చింది. తనలాగే అందరూ చేస్తారా? సనాతన ధర్మంలో పూర్వం ఇదివరకే ఉన్నారు మహాచక్రవర్తులు అందరూ, పరమ విరాగులు ఉన్నారు, తను చెప్పింది కొత్తదేం కాదు. సో ఈజ్ గిల్ట్ మేడ్ హిమ్ ఎ మిషనరీ. అందరినీ కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడమే మన ధర్మం. యాజ్ ఎ పవర్ఫుల్ ఎంపరర్ హూ కుడ్ సబ్జ్యూ ఎనీ వన్, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎంపరర్స్లో ఒకడు. బట్ ఎంపరర్స్ ఉంటే ఏమిటి లాభం సమాజానికి? ఏమిటి ఎంపరర్? అంత చాలా గొప్ప చక్రవర్తి ఉన్నాడు, బాగా రాజ్యం చేస్తాడు, సరే ధర్మ పరిపాలన చేస్తాడు, తన ధర్మంలో తాను ఉండి ప్రచారం చేస్తాడు. పోతాడు కదా, ఉండడు కదా, శాశ్వతంగా మిగిలేది మీ యొక్క తాత్విక చింతన. ఏ విధంగా మెటీరియలిజంలో వచ్చి తాత్విక చింతనలోకి వెళ్ళారు, ఎలా జీవించారు, మీరు ఏమేమి మలుపులు తిరిగారు జీవితంలో, అది ఇంకొకరికి కనపడే ఆదర్శం ఇస్తుంది. కానీ ఐఎమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే సో వాట్, యూఆర్ లక్కీ అంటాడు ఎవడో వచ్చి. వాట్ ఈజ్ దాని ఎఫిషియన్సీ గుర్తుపట్టడం. ఐఎమ్ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే మేబీ దట్ యువర్ స్వభావంలో ఉంది, అది అందరూ కోఆపరేట్ చేశారంట, అందులోంచి ఇంకో చోటకి దేనికి వెళ్ళాడు, వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్. అదే చూసి మనం మార్కులు వేస్తాం. ఏది పాపంగా నిషేధం కాలేదు మన దేశంలో, వివాహం నిషేధం కాలేదు, సంతానం కాలంలో నిషేధం కాలేదు, భోగభాగ్యాలు బ్యానింగ్ లేదు. సో ఏదో ఈ మాట ఎప్పుడు ఇక్కడ చెప్పేదే, లివింగ్ వెల్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్, లివింగ్ వెల్ హ్యాస్ బీన్ టాట్. అది మన ఆర్ష సంస్కృతి అని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మన అమెరికన్ వెరీ గుడ్ రోజు రాసుకుంటూ వచ్చారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ సైన్స్ ఆఫ్ లివింగ్, సైన్స్ ఆఫ్ లివింగ్, సైన్స్ ఆఫ్ లివింగ్ ఇంక్లూజివ్ బ్లెండింగ్ కనపడుతుంది ఆర్ష ధర్మంలో. ఆ బ్లెండ్లో ఏది మోర్ వాల్యుబుల్ అది పోయింది, లెస్సర్ ఎలిమెంట్ ఏమో సర్వైవ్ అయ్యి స్ప్రెడ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ది కరెంట్ హిస్టరీ సమ్మింగ్ అప్. అంతే మెసేజ్ అయిపోయింది. దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే మన వాళ్ళందరికీ చెప్పవచ్చు. ఇది ఇస్లామిక్ రూల్లోను బ్రిటిష్ రూల్లోను అప్పర్ క్లాస్ ఆఫ్ సొసైటీలో వచ్చిన మార్పు. పూర్ పీపుల్ ఎక్కడ నౌకరీ చేసి బతుకుతారు? వ్యవసాయదారు, వ్యవసాయం వాడు, ఆరోగ్య పరిపాలించినా లేకపోతే రామదాస్ గారు తహసీల్దార్ అయినా వాడు దున్నేది పొలమే, వాడికి పెద్ద తేడా ఉంటుంది. సో లోయెస్ట్ స్టాట్ అది, వైడెస్ట్ బేస్ అది పిరమిడ్, డజంట్ అండర్గో చేంజ్. ఇట్ రిసీవ్స్ ప్రొటెక్షన్, ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ దేర్. హియర్ దే ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ ప్రొటెక్షన్, నాట్ రిసీవింగ్ ఎనీ గైడెన్స్, నాట్ రిసీవింగ్ ఎనీ ఇన్స్పిరేషన్. దే ఆర్ ఓన్లీ రిసీవింగ్ ది ఐరన్ హ్యాండ్ ఆఫ్ ది గవర్నమెంట్ రూల్. ఓ చేత్తో కొట్టడం, ఓ చేత్తో దానం పడు తినమని. సో పీపుల్ ఆర్ బీయింగ్ రూల్డ్, నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. పావర్టీకి కేర్ టేకర్ లేదు. తన కన్నబిడ్డల్లాగా పరిపాలించాడు రాజు అని మాట్లాడి రాస్తూ ఉంటారు. కన్నబిడ్డలు అంటే చుట్టూ ఉండే మంత్రులు, బ్రాహ్మణులు అని అర్థమా?
టూరిస్ట్ మ్యాన్ దాకా వెళ్ళింది అని అర్థం. అప్పుడే తండ్రితో పోల్తాడు రాజుని. అది తండ్రి లాంటి రాజ్యం రాజు. కాబట్టి రాజు లాంటి తండ్రి ఎందుకు పనికిరాడు అంటే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లాగా చూసావా, ఒకటి ఆర్మీ ఆఫీసరు తేడా ఉంది. యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఇఫ్ యూ ఆర్ ట్రీటెడ్ హిజ్ ఓన్ సోల్జర్స్ యాజ్ ఫాదర్ దట్ వాస్ గుడ్, బట్ ట్రీటింగ్ హిస్ చిల్డ్రన్ యాజ్ జనరల్ యాజ్ మేజర్ జనరల్ దట్ వాస్ నో గుడ్. బ్లెండింగ్లో ఉండింది మన సంస్కృతి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఎవరైనా అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి కోసం చెప్తున్నాను. పర్స్పెక్టివ్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఇది. ఏది నిషేధించలేదు. బంగారపు గిన్నెల్లో పాయసం తాగమని చెప్పారు కానీ రాత్రి గంజి దాచుకొని పొద్దున్న కూడా ఉప్పేసి అదే తాగు కడుపు మార్చుకో శరీరాన్ని ఎక్కువ బాగా పోషించకూడదని చెప్పారు ఎవరైనా? అదే నా బ్లెండింగ్లో ఎప్పుడు నన్ను గురించి నేను ఏం ఆలోచిస్తానంటే నాలో ఏమైనా బ్లెండింగ్ ఉందా? ఒక సైడే మాట్లాడతానా, ఒక సైడే పోతాను, నా జీవితం ఎలా జీవిస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను లేదు. అతనైతే ఇంత గొచ్చి పెట్టుకుని గొంగళి కప్పుకొని వెళ్ళిపోవచ్చు. సమాజంలో అది ఒక పెద్ద ప్రొఫెస్డ్ షో మాదిరిగా ఉండక్కర్లేదు కదా. మంచి బట్టలే కట్టుకుని సమాజంలో ఉండొచ్చు కదా. ఇంతే నేను చెప్పేది. ఈ బ్లెండింగ్ ఉంటే ఆర్య ధర్మం. మనకి చంద్రగుప్తుడు చెప్పాము, అనాథ పెంటి కూడా చెప్తున్నాం, అశోక చక్రవర్తి మాట చెప్పాం. ఈ అశోకుడు బౌద్ధంలో జారిపోయాడు కిందకి. ఆఖరి రోజులు రాజ్యం ఉన్నప్పుడేమో జైనంలోకి వెళ్ళిపోయాడు తాతగారు చంద్రగుప్త మహర్షుడు. అతడు మనవడే ఇతడు. అంటే అతడి జైనం పనికొస్తే ఇరు బౌద్ధం పనికొచ్చింది. ఇద్దరికీ ఒకే ధర్మం. ఆ తేడాలు ఏం లేవు మనకు. ఆ రైటర్తోనే కుస్తీ పడుతున్నాం. మళ్ళీ ఇంకా మీరు ఇంకా చేయాలి, ఆపకూడదు, అది ఇది అంటున్నారు. ముందరైతే మేము కూర్చొని హోంవర్క్ చేస్తున్నాం. చాలా టఫ్గా ఉంది హోంవర్క్. అరగంట ఆలోచిస్తే రెండు మంచి వాక్యాలు కరెక్ట్గా పడుతున్నాయి. ఆ ట్రాన్సిషన్ 6th century BC నుంచి 3rd century AD వరకు పెద్ద ట్రాన్సిషన్ టైం. మోస్ట్ సిగ్నిఫికెంట్ సెంచరీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ థాట్, ఇండియన్ రిలిజన్, వేదిక్ రిలిజన్ టు బుద్ధిజం. ఇట్స్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పీరియడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్ర విత్ ది అడ్వెంట్ ఆఫ్ బుద్ధిజం 2 centuries బిఫోర్ క్రైస్ట్ అండ్ ఇట్స్ కంటిన్యూస్ అండ్ ఫ్లరిషింగ్ ఫర్ 4 centuries అండ్ దెన్ లీవింగ్. ఆంధ్ర చరిత్రలోనే సిగ్నిఫికెంట్ పీరియడ్, ఇండియన్ హిస్టరీలోనే. అది ఎట్లా హ్యాండిల్ చేస్తామో మరి చూడాలి. ఇది సంగతి. వదిలిపెడితే వైరాగ్యం అభావిరత్ అని చెప్పి భగ్నాకృషి భాగవతా భవంతి ఓ వాక్యం ఉంది సామెత. అంత కృషి అంతా కూడా భగ్నం అయిపోయిన తర్వాత భాగవతోత్తముడు అయ్యాడని అన్ని పేరు చేసేవాడికి భాగవతోత్తముడు కాకే చెప్తాడు. అలా కాదు, అప్పుడు వచ్చే విరక్తి అభావిరక్తి. కొంతవరకు యుద్ధం చేసిన తర్వాత ఇందులో జయం కలగదు నాకు జాతకం ఇంతే. ఇప్పుడు ఆలోచించాలి నా జీవితం ఎలా ఉండాలి. ఒక మలుపు రావాలి కానీ నిర్వేదంతో నీళ్లు గారిపోయినప్పుడు వచ్చిన వైరాగ్యం కాదు. అది క్వాలిటీ ఆఫ్ వైరాగ్యం, మన క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ లాగా డిఫరెన్స్. అలా ఉండకూడదు ఇఫ్ పాసిబుల్. అదే మీ మార్గం కావాలి. ఈ విధంగా మా నాన్నగారికి వైరాగ్యం ఉంది. చాలా క్షాత్రం ఉండేది, చాలా టఫ్ మ్యాన్ అయినా చాలా మెటీరియలిస్ట్ లాగా మాట్లాడేవారు. ఒక ఎకరం నేను వదిలిపెట్టాను, ఎందుకు వదిలిపెట్టాలి వాడికి అనేవారు. ఇంకోతోటేమో వాడు అయ్యా మీ పొలాలు అక్కడ ఉన్నాయి, ఆ ఊళ్ళో గ్రామంలో దేవుడికి ఏం లేదండి, మీరు ఏం చేసుకుంటారు, మీకు రైతులు కూడా ఇవ్వటం లేదని తెలుస్తుంది, ఆ 50 ఎకరాలు మా గుడికి రాసి ఇవ్వచ్చు కదా అంటే నేను అడిగితే పట్టుకురా సంతకం పెడతాను. అది వేరు. కానీ 5 ఎకరాల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళే స్వభావం ఆయనలో ఉండింది.
డిఫీట్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? దావా పోతుంది పర్వాలేదు, అయితే వాడికి ఏడు చెరువు నీళ్లు తాగించిన తర్వాత వదిలిపెడతాం. ఇట్ నాట్ బి ఈజీలీ గాటన్ బై హిమ్ అని ఏదో ఇలాంటి ఐడియాస్ ఉండే వాడికి. నేను ఏదో ముందరే బయటకు వెళ్ళాను, నాకు గొడవ ఆయనకి నాకు భేదం చాలా ఉంది, మంచి రజోగుణం ఉంది, క్షాత్రం ఉంది. నాకు రజోగుణం లేదు, సత్వగుణం ప్రధానం. రజోగుణం సంస్కృతి విషయంలో, దేశభక్తి విషయంలో, ఇంకొకరికి కర్తవ్యం చెప్పడం విషయంలోనే ఉంటుంది. కానీ నా కొరకై నా రజోగుణం నన్నేమి నాకు ఉపకారం చేయదు, నాకు అక్కర్లేదు. ఇంకొకరు బోధించే రజోగుణమే పోతుంది. క్షత్రియుడివి నువ్వు, కత్తి పట్టుకో ముందుకు దూకని వాటికి ప్రోత్సహించాలి. కానీ నా సొంతానికి అది నేను అక్కర్లేదు. ఎవరైనా వచ్చి నన్ను చంపినా నేను ఆత్మరక్షణ చేసుకునే అవసరం నాకు లేదు. ఏం చేసుకుంటాను? ఆత్మరక్షణ చేసుకుని. కానీ పక్క వాడిని ఎవరైనా, ఇప్పుడు ఆడపిల్లని ఎవరైనా అలర్ట్ చేస్తే వాడిని సాగొట్టేస్తాను పట్టు. తేడా ఉందా? అది నా రజోగుణం. మా నాన్నగారు స్వవిషయంలోనూ రజోగుణం చాలా ఉంది, ఆయన వేరు. కానీ లోపల ఉన్న వైరాగ్యం ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు చెక్కు చేరలే. అది తేడాలు, వ్యక్తిత్వాల్లో తేడా ఉంటుందని